सुभाष चंद्र बोस नगर सर्वे नंबर 221 जगतगिरी गुट्टा पुलिस स्टेशन हदूद में जब रेवेन्यू ऑफिसर्स वहां पर इलीगल कंस्ट्रक्शन को रोकने के लिए पहुंचे तो उन पर हमला किया गया, जिनमें वीआरओ और रेवेन्यू इंस्पेक्टर घायल हो चुके हैं। ये जो ज़मीन आप देख रहे हैं, इस पहाड़ की खुदाई करके यहाँ पर ज़मीनों को बनाया जा रहा है और गरीब आवाम को बेचा जा रहा है। जो ख़रीदार है वो नुकसान उठाते आ रहे हैं, जो बेच रहे हैं वो जो अपने आप को लैंड रियल इस्टेट बताते हैं, लेकिन ये गवर्नमेंट के ज़मीनात को बेच कर आवाम को परेशान कर रहे हैं। आवाम को चाहिए कि वो हमेशा देखें और गवर्नमेंट लैंड है या प्राइवेट लैंड है इस पर देखें किस तरह से यहाँ पर रेवेन्यू अधिकारियों के ऊपर, ऑफिसर्स के ऊपर हाथापाई की जा रही है। और इस पर अफसोस जाहिर करते हुए रेवेन्यू इंस्पेक्टर ने जगतगिरि गुट्टा पुलिस पहुंचकर उन्हें शिकायत दर्ज की और एक केस दर्ज करके तहकीकात का आगाज कर दिया। అక్రమ నిర్మాణాలు చేస్తామని చెప్పేసి నాకు ఫోటోస్ వాట్సాప్లో రావడం జరిగింది. దాంతో నేను అదే టైంలో మా గిర్దవార్ ఉమామహేష్ గౌడ్ గారికి, అలాగే విఆర్ఓ శ్యామ్ గారికి, అందరికీ స్టాఫ్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఉదయం ఇక్కడికి వచ్చి విచారణ చేయగా అది నిజమే ఉన్నది. అక్రమంగా ఈ సర్వే నెంబర్లో మరి చాలా కొండను తవ్వి ఇక్కడ గుట్టంతా కూడా తవ్వుకుంటూ అక్రమ నిర్మాణం చేసుకుంటూ పోతూ ఉన్నారు. దీన్ని గమనించి మా సిబ్బంది ఉమామహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఆర్ఐ, వారి నేతృత్వంలో విఆర్ఓలు, విఆర్ఓ అందరూ కూడా ఇక్కడ ఆ డిమాలిషన్కి సంబంధించి వారి దగ్గర పేపర్లు అడిగి చూస్తే ఎవరి దగ్గర ఏం పేపర్లు లేవు. ఇది అక్రమ నిర్మాణం అని తెలిసిన తర్వాతనే దాన్ని డిమాలిష్ చేయడానికే ప్రయత్నించగా ఆ టైంలో సయ్యద్ మౌలానా మరి వారి బ్యాచ్ అందరూ కూడా ఈ నఫీజా బేగం వారికి సంబంధించిన ప్లాట్ అని తెలిసింది, వాళ్ళే కడుతున్నారు తెలిసింది. ఆమె మహిళ కాబట్టి వారిని ఎవరిని కూడా మేము ఎవరిని ఇవ్వలేదు. ఆ టైంలో సయ్యద్ మౌలానా మరి కొంతమంది భూ కబ్జదారులు ఆక్రమణకు ప్రోత్సహిస్తూ అలాగే అల్లరిముకలుగా పేరు పొందుకుంటూ మా గిరిదవారు ఉమామహేష్ పైన పాశవికంగా దాడి చేసి వారి కిందికి నెట్టేసి మరి వారిపైన దాడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే భూ కబ్జదారులకందరికీ కూడా ఒకటే హెచ్చరిక, మీ దాడులకు మేము భయపడిపోయే ప్రసక్తి లేదు. మీరు ఎక్కడ దాడి చేస్తారో మేము అక్కడికి వస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇక ముందు ఎప్పుడైనా కూడా రెవెన్యూ అధికారులపైన కానీ సంబంధిత శాఖల అధికారులపైన దాడులు చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో మనం జగద్గిరి గుట్ట పిఎస్లో ఇక్కడ సిఏ గారు ఇక్కడే ఉన్నారు, చాలామంది నేర చరిత్ర కలిగిన, భూ కబ్జాల చరిత్ర కలిగిన భూ కబ్జదారులందరినీ కూడా జైలుకు పంపడం జరిగింది. మీకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే చట్టానికి ఎవరు అతిథులు గారు, దయచేసి గమనించండి. మీకు ఏదైనా పట్టాలు ఉంటే, మీరు పేద ప్రజలు అయి ఉంటే ప్రభుత్వం దగ్గర మీరు దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వం ఉన్నది, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, గౌరవ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు దయచేసి మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా వసతి కావాలంటే మీరు దయచేసి దరఖాస్తు చేసుకోండి. మేము పరిశీలిస్తాం మీ దరఖాస్తుని. కానీ ఇట్లా